మీరు కూడా గన్న ఛానల్ ఫస్ట్ టైం విచ్చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందు కదా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈరోజు మనం రైల్వేకి సంబంధించి స్ట్రాటజీకి అనే టాపిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి అలాగే ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద సాహిత్య అకాడమీ వాజ్ ఫార్మల్లీ ఇనాగరేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 12th March. సాహిత్య అకాడమీ భారత ప్రభుత్వం 12th March న అధికారికంగా ప్రారంభించింది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 1956 అలాగే 1954, 1958 అలాగే 1952. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 1954 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సాహిత్య అకాడమీ అనే దానిని భారత ప్రభుత్వం అయితే 1954 12 మార్చ్న అయితే అధికారికంగా ప్రారంభించింది. 12th March 1954 సాహిత్య అకాడమీ అనే దానిని ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రారంభించింది. అలాగే ఈ సాహిత్య అకాడమీ యొక్క ఆఫీస్ చూసుకున్నట్లయితే ఢిల్లీలోని ఈ సాహిత్య అకాడమీ యొక్క ఆఫీస్ చూసుకున్నట్లయితే ఢిల్లీలోని రవీంద్ర భవన్లో అయితే ఉంది. ఢిల్లీలోని రవీంద్ర భవన్లో అయితే సాహిత్య అకాడమీ యొక్క ఆఫీస్ అనేది అయితే ఉంది. అలాగే ఈ ఢిల్లీలోని రవీంద్ర భవన్లోనే సంగీత నాటక అకాడమీ అలాగే లలిత కళ అకాడమీ యొక్క ఆఫీస్ కూడా ఢిల్లీలోని రవీంద్ర భవన్లో అయితే ఉంది. సాహిత్య అకాడమీ అనేది 1954 మార్చ్ 12 అయితే అధికారికంగా ప్రారంభించబడింది. దీని యొక్క ఆఫీస్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో రవీంద్ర భవన్లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వ్యాస్ సమ్మన్ ఈ లిటరలీ అవార్డెడ్ వాజ్ ఫస్ట్ అవార్డెడ్ ఇన్ ద డాష్ ఇయర్. వ్యాస సమ్మన్ సాహిత్య పురస్కారం మొదటిసారిగా డాష్ సంవత్సరంలో అందించబడింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 1989, 1999, 1990 అలాగే 1991. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి 1991 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1991లో వ్యాస సమ్మన్ పురస్కారం అనేది మొదటిసారిగా అయితే అందించడం జరిగింది. అలాగే ఈ వ్యాస సమ్మన్ అవార్డు అనేది హిందీలో వ్యాస సమ్మన్ పురస్కారం అనేది హిందీలో అత్యుత్తమ సాహిత్య రచనలకైతే వ్యాస సమ్మన్ అవార్డు అనేది అందిస్తారు. వ్యాస సమ్మన్ past 10 years ఎవరైతే హిందీలో రచనలు అయితే ప్రచురించబడతాయో వారికైతే వ్యాస సమ్మన్ అవార్డు అనేది అందిస్తారు. past 10 years హిందీలో అత్యుత్తమ సాహిత్య రచనలు అయితే ఎవరిచే ప్రచురించబడతాయో వారికైతే ఈ వ్యాస సమ్మన్ సాహిత్య పురస్కారం అనేది అయితే లభిస్తుంది. అలాగే 1991లో ఈ వ్యాస సమ్మన్ పురస్కారం అనేది భారత్కే ప్రాచీన్ భాష పరివార్ ఔర్ హిందీ 1991లో వ్యాస సమ్మన్ అవార్డు అనేది భారత్కి ప్రాచీన్ భాష పరివార్ ఔర్ హిందీ అనే రచన కోసం అయితే రామ్ విలాస్ శర్మ గారికి అయితే లభించింది. వ్యాస సమ్మన్ అవార్డు అనేది 1991లో ఫస్ట్ టైం ప్రదానం చేయబడితే ఈ అవార్డు అనేది భారత్కి ప్రాచీన్ భాష పరివార్ ఔర్ హిందీ అనే రచన కోసం అయితే రామ్ విలాస్ శర్మ గారికి అయితే ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్,
దేవేంద్ర మెవారీ వాజ్ అవార్డెడ్ ద బాల సాహిత్య పురస్కార్ 2021 ఫర్ హిస్ ప్లే డాష్. దేవేంద్ర మెవారీ తన నాటకం డాష్ కోసం బాల సాహిత్య పురస్కారం 2021లో పొందారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మాయా ఫ్రమ్ మాధురి, క్వద్ ఈ హస్తి, అలాగే నాటక్ నాటక్ మీ విజ్ఞాన్, అలాగే నీల్ దర్పణ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాటక్ నాటక్ మే విజ్ఞాన్, నాటక్ నాటక్ మే విజ్ఞాన్ అనే దానికోసం అయితే దేవేంద్ర మెవారి బాల సాహిత్య పురస్కారాన్ని అయితే 2021లో పొందారు. నాటక్ నాటక్ మే విజ్ఞాన్ అనే నాటకం కోసం దేవేంద్ర మెవారి 2021లో బాల సాహిత్య పురస్కారాన్ని అయితే పొందారు. అలాగే ఈ బాల సాహిత్య పురస్కారం అనేది 2010లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. బాల సాహిత్య పురస్కారం అనేది 2010లో ఎస్టాబ్లిష్ అయితే 2021లో ఈ బాల సాహిత్య పురస్కారం అనే దానిని దేవేంద్ర మెవారి తన నాటకమైన నాటక్ నాటక్ మే విజ్ఞాన్ కోసం అయితే ఈ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ మ్యూజిక్? క్రింది వాటిలో ఏ అవార్డులు సంగీతంతో మాత్రమే అనుబంధించబడ్డాయి? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గ్రామీ, టాగూర్, ఆస్కార్, అలాగే క్యానస్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, గ్రామీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రామీ అనే అవార్డు అయితే మ్యూజిక్తో మాత్రమే, సంగీతంతో మాత్రమే అనుబంధించబడింది. దీనిని 1959లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. గ్రామీ అనే దానిని 1959లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఈ అవార్డును నేషనల్ అకాడమీ ఆఫ్ రికార్డింగ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ రికార్డింగ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ద్వారా యుఎస్ అయితే నేషనల్ అకాడమీ ఆఫ్ రికార్డింగ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ద్వారా యుఎస్ఏ అయితే ఈ గ్రామీ అనే అవార్డును అయితే ప్రతి ఇయర్ అయితే మ్యూజిక్ అయితే ప్రదానం చేయబడుతుంది. ఏంటి అంటే గ్రామీ అనేది 1959లో ఎస్టాబ్లిష్ అయితే దీనిని NARAS నేషనల్ అకాడమీ రికార్డింగ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ద్వారా యుఎస్ అనేది 1959లో ఎస్టాబ్లిష్ చేసి దీనిని అయితే ప్రతి ఇయర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలాగే ఈ టాగూర్ అనేదైతే 2011లో ఎస్టాబ్లిష్ అయింది. టాగూర్ అనే అవార్డ్ 2011లో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే ఆస్కార్ అనేది 1929లో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే కాన్స్ అనేది ఫస్ట్ హెల్డ్ చూసుకున్నట్లయితే, క్యాన్స్ యొక్క ఫస్ట్ హెల్డ్ చూసుకున్నట్లయితే 1946. గ్రామీ అనేది 1959లో ఎస్టాబ్లిష్ అయితే టాగూర్ 2011, ఆస్కార్ 1929, అలాగే క్యానస్ 1946లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ద ఫస్ట్ ర్యాపర్ టు విన్ పులిటైజర్ ప్రైజ్ ఫర్ మ్యూజిక్. సంగీతం కోసం పులిటైజర్ బహుమతిని గెలుచుకున్న మొదటి ర్యాపర్. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే జాయినర్ లూకస్, జే కోల్, క్యాండీ క్లామర్, అలాగే ఎమినెమ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి, క్యాండీ క్లామర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్యాండీ క్లామర్ ఫస్ట్ ర్యాపర్గా పులిటైజర్ బహుమతిని అయితే గెలుచుకున్నారు. 2017 ఆల్బమ్ డామన్ 2017 ఆల్బమ్ డామన్ కోసం ఈ క్యాండ్రిక్ క్లామర్ అనే వ్యక్తి అయితే పులిటైజర్ బహుమతిని అయితే గెలుచుకున్నారు. పులిటైజర్ బహుమతిని క్యాండ్రిక్ క్లామర్ 2017 ఆల్బమ్ డామన్ కోసం అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఏఆర్ రెహమాన్ విన్ 2 ఆస్కార్స్? ఏఆర్ రెహమాన్
రెండు ఆస్కార్ అవార్డులను ఏ సంవత్సరంలో గెలుచుకున్నారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 2011, 2010, 2009, 2017. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏఆర్ రెహమాన్ 2009లో 2 ఆస్కార్ అవార్డ్స్ని అయితే గెలుచుకోవడం జరిగింది. 2 ఆస్కార్స్ అవార్డు అనేవి స్లమ్ డాగ్ మిలియనేర్ అలాగే జై హో కోసం ఏఆర్ రెహమాన్ గారు 2009లో అయితే 2 ఆస్కార్ అవార్డ్స్ని విన్ అయ్యారు. దేనికోసం అంటే స్లమ్ డాగ్ మిలియనేర్ అండ్ జై హో కోసం 2009లో 2 ఆస్కార్ అవార్డ్స్ని ఏఆర్ రెహమాన్ గారు విన్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, కాళిదాస్ సమ్మన్ అవార్డ్ హ్యాస్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? కాళిదాస్ సమ్మన్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కాళిదాస్ సమ్మన్ అనేది ఇండియాలో ఉన్న మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనేదైతే కాళిదాస్ సమ్మన్ అవార్డును అయితే స్థాపించింది. కాళిదాస్ అవార్డుని స్థాపించింది ఎవరు అనంటే గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ కాళిదాస్ సమ్మన్ అవార్డు అనేది సంస్కృత కవి అయిన కాళిదాస్ పేరు మీదుగా 1980లో స్థాపించబడింది. కాళిదాస్ సమ్మన్ అవార్డు అనేది గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ చేతుల మీదుగా సంస్కృత కవి అయిన కాళిదాస్ పేరు మీదుగా 1980లో అయితే ఈ కాళిదాస్ సమ్మన్ అవార్డును అయితే ప్రారంభించడం జరిగింది. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఈ కాళిదాస్ సమ్మన్ అవార్డును అయితే అందిస్తారు. ఈ కాళిదాస్ సమ్మన్ అవార్డ్ అనేది 4 కేటగిరీస్కి అయితే ఇస్తారు. కాళిదాస్ సమ్మన్ 4 కేటగిరీస్కి అయితే ఇస్తారు. క్లాసికల్ డ్యాన్స్, అలాగే ప్లాస్టిక్ ఆర్ట్స్, అలాగే డ్రామా. కాళిదాస్ సమ్మన్ అవార్డు అనేది సంస్కృత కవి అయిన కాళిదాస్ పేరు మీదుగా 1980లో స్థాపించి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి అయితే ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ కాళిదాస్ సమ్మన్ అవార్డు అనేది 4 కేటగిరీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, ప్లాస్టిక్ ఆర్ట్స్, అలాగే డ్రామా కోసం అయితే ఈ కాళిదాస్ సమ్మన్ అవార్డుని ఇస్తారు. అయితే దీనిని 1986, 1987 ఇయర్స్లో ప్రతి సంవత్సరం అంటే ఇయర్లీ వన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1980 నుంచి అయితే ప్రతి 2 ఇయర్స్కి ఈ 4 కేటగిరీస్కి కాళిదాస్ సమ్మన్ అవార్డును అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనిని మార్చి 1986, 1987 ఇయర్ నుంచి కాళిదాస్ సమ్మన్ అనే అవార్డు అయితే ఇయర్కి ఒకసారి ప్రతి సంవత్సరం అయితే ఈ కాళిదాస్ సమ్మన్ అవార్డుని గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ప్రతి ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈజ్ అవార్డెడ్ ఫర్ సిగ్నిఫికెంట్ పబ్లిక్ అచీవ్మెంట్ ఇన్ విచ్ ఫీల్డ్? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఏ రంగంలో గణనీయమైన ప్రజా విజయానికి ప్రదానం చేస్తారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే లిటరేచర్, ఫిల్మ్స్, స్పోర్ట్స్, జర్నలిజం. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది ఫిల్మ్స్కి అయితే అనుబంధించి ఉంటుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది ఫిల్మ్స్కి అయితే సంబంధించి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. అలాగే దాదాసాహెబ్ ఫాల్కేనైతే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అయితే అంటారు. దాదాసాహెబ్ ఫాల్కే గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అయితే అంటారు. అలాగే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1969లో
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 1969లో అయితే గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఫస్ట్ టైం అయితే దేవికా రాణి గారు అయితే విన్ అయ్యారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1969లో గవర్నమెంట్ అనేది ప్రవేశపెడితే 1969లో ఫస్ట్ ఎవరు విన్ అయ్యారు అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అయితే దేవికా రాణి గారు విన్ అయ్యారు. దాదాసాహెబ్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాని అయితే అంటారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఫిల్మ్స్తో అయితే అనుబంధించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బౌడ్ ఇన్స్ట్రుమెంట్ దట్ పండిట్ రామ్ నారాయణ్ యాజ్ ఇండియన్ మ్యూజిషియన్ పాపులరైజ్డ్ అండ్ మేడ్ హిమ్ నోన్ ఇంటర్నేషనల్లీ? భారతీయ సంగీత విద్వాంసుడు పండిట్ రామ్ నారాయణ్ను అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చి అతనికి గుర్తింపు తెచ్చిన వంగీ వాయిద్యం క్రింది వాటిలో ఏది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మడోలిన్, గిటార్, వీణా, అలాగే సారంగి. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పండిట్ రామ్ నారాయణ్ గారిని అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వంగి ఏది అని అంటే ఆప్షన్ డి, సారంగి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సారంగి అనే వంగీ వాయిద్యం పండిట్ రామ్ నారాయణ్ గారిని అంతర్జాతీయంగా అయితే ప్రాచుర్యంలోకి తెచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉస్తాద్ మోహి బహుద్దీన్ దాగర్ ఈజ్ ఏ లెజెండరీ మ్యూజిషియన్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? ఉస్తాద్ మోహి బహుద్దీన్ దాగర్ క్రింది వాటిలో ఏ సంగీత వాయిద్యానికి సంబంధించిన ప్రముఖ సంగీత విద్వాంసుడు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సితార్, రుద్రవీణ, తబలా, ఫ్లూట్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉస్తాద్ మొహీ బహుద్దీన్ దాగర్ అనే వ్యక్తి అయితే రుద్రవీణకి సంబంధించిన వ్యక్తి. రుద్రవీణలో విద్వాంసుడు అయిన ఈ బహుద్దీన్ దాగర్ అనే వ్యక్తి అయితే రుద్రవీణ అనే సంగీత వాయిద్యానికి సంబంధించిన వ్యక్తి. ఈ బిట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేయండి పిఆర్ అకాడమీ యాప్ను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ను కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.